అందరికి నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయితారం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్సుగా ఉన్నిందంటే. ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన, ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది, ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇట్స్ రియలీ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ యాక్టర్స్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ? ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం ఏమో నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది, అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాల్లో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. సి, మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. థ్యాంక్ యూ. పోస్ట్ పంపించారు పలానా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు అని. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ అనుకుందాం పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి, గంటలు గంటలు టైములు స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా
అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనే దానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్లే, ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్, నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను, ఈ పలానా జ్యోతిష్కులు జ్యోతిష్ అని చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువేశాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్లో రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్లు లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది, ఒక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలోలాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కాదు, ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని లాగేస్తుంది దాంట్లోకి, ఆ పిల్ల పడుకుంది, ఈ పిల్ల పడుకుంది, వాళ్ళకి పర్సనల్ లైఫ్లు ఉండవా? వాళ్ళకి మొగుళ్ళు పిల్లలు లేరా? అప్పుడు ఏమయ్యాయి మీ మనోభావాలన్నీ? అంటే మీ మీద సో కాల్డ్ మా జర్నలిస్టుల మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా? ఉండరా? సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా? ఆడియన్స్, మెయిన్గా యూత్ ఆలోచించుకోవాలి. ఒక శాటిలైట్ ఛానల్ 24 అవర్స్లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ, ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ, ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా ప్రచారం చేస్తున్నాయండి. 30 మినిట్స్. సో మీకు ఒక విషయం, మీకు ఒక దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మా జర్నలిస్టులలో, మా కొలీగ్స్లో ఒక్క జర్నలిస్ట్ని మీరేమన్నా అని చూడండి, తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా? అలా వచ్చేస్తారు. ఆ యూనిటీ మీలో ఉండాలి. ఓకే, సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు, నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది. అన్నా ఎందుకన్నా ఆ రేంజ్లో అడగాలి? మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు. కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు, వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు, ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో ఇంకా ఏదైనా, అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా? అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు? సో కాల్డ్ మనమే కదండి. వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు, వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు, ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునేవారు. ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సో కాల్డ్? మనమే కదా, మన జర్నలిస్టుల మిత్రులమే కదండి. ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రూవ్ అవ్వవు, చిన్నది వస్తే చాలు. మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది, కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా, మొహాలు కడగకుండా 4-5 రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయట కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని. ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా? మీడియా అంటే అదా? ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు కుటీర పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే, ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే, కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే, ఒక జీసస్, అల్లా, దేవుడు, దెయ్యం ఏమీ లేదు, ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు తిట్టుకొని, వాడు వీడి బూతులు తిట్టేసుకోను. ఇది మనకి ఆర్టికల్ 19A ఇచ్చిన ఒక వరం. ఇక్కడ ఏంటంటే జోకు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు, వీటి మీద ఏమి పనిచేయవు, అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు. సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతను. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణు అన్న,
ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగాలి తెలుసా? వందల మంది ఒక సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఓకేనా? ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకిపించేస్తున్నారు చూశారు? ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి అసహించుకున్నారట, అలా ఉంది మా జర్నలిస్టుల కథ. మీరు చేసేదే పనులు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు, పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే గిట్లా ఫలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు, ఆమెవరో రెండవ పెళ్ళాన్ని ఉంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకొక, సారీ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ బీపుల్ లేవు నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్యను ఉంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇవి తప్ప మీడియా అంటే ఇదా? ఇంత దరిద్రమా? సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు? మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు. పోరాడండి, హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి, మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి, మా లైఫ్కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి, హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి, అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఛానల్స్ని ఎదిరించి ప్రశ్నించండి, ఓకే? మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్, అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు, ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా, ఓకే? అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? మీడియా వాళ్లే కదా. 2009 నుంచి ఫలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. ఫలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం, ఓకే? ఓ ఫలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఓ పక్క డైరెక్టర్లు, ఓ పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? సోకాళ్ళు 6 జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా? ఇక్కడ మారేది మారరు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి, మాకు ఈ దిక్కుమాలిని ప్రోగ్రాములు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి, అప్పుడు నేను కూడా మారతాను, నేను మీ ముందుకు కలిపి పోరాడతాను, ఓకేనా?